దేశంలో కరోనా అనేది విలయతాండవం చేస్తూ మరణమృదంగా మోగిస్తున్న వేళ దేశంలో కనీసం అరవై శాతం మంది జనాభాకు అయినా వ్యాక్సిన్ కనుక ఇవ్వగలిగితే ఈ మహమ్మారి నుండి దేశాన్ని రక్షించవచ్చు అని చెప్పి చాలామంది నిపుణులు కూడా చెబుతున్న వేళ చాలామంది నిపుణులు సూచిస్తున్న వేళ ఇప్పుడు దేశంలో రెండు సంస్థలే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి వాటి ఉత్పత్తి సామర్థ్యమేమో దేశ ప్రజలకు సరిపోయే అంత లేదు విదేశాల నుండి కొన్ని టీకాలు దేశంలోకి వచ్చి ఇంకా ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇవి అవైలబిలిటీ ప్రకారం చూసుకున్నా కూడా చాలా ఎక్కువనే టైమే పట్టే పరిస్థితి ఉంది వీటన్నిటి నడుమ దేశంలో టీకా ఉత్పత్తి ఆ సామర్థ్యం కనుక పెంచితే తద్వారా దేశ ప్రజలందరికీ కూడా వేగంగా టీకాలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇటు మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదే రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇద్దరూ కూడా ఏం చేశారు కేంద్రానికి లేఖ రాశారు ఏమని భారత్ బయోటెక్కి సంబంధించిన ఆ సంస్థ ఉత్పత్తి టీకా ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని దేశంలో ఇతర కంపెనీలతో పోల్చుకోవచ్చు లేదు అంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి వాటితోటైనా కనుక టెక్నాలజీ పంచుకొని ఉత్పత్తి పెంచండి తద్వారా ఖచ్చితంగా వీళ్ళంత ఎక్కువ మందికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు సూచించుకుంటూ లేఖలు రాశారు ఆ లేఖలేమీ ఆషామాషీగా రాయలేదు ఖచ్చితంగా ఈ భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో తయారు చేసింది అందులో ప్రభుత్వానికి చెందిన ఐసీఎంఆర్ మాత్రం ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పాత్ర కూడా ఉంది కాబట్టి సో ప్రభుత్వానికి ఈ దేశ ఆరోగ్య రంగం మీద దృష్టి పెట్టాల్సి ప్లస్ ఈ ప్రజల హెల్త్ ఎమర్జెన్సీ మీద దృష్టి పెట్టి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ తీసుకొని మిగిలిన వాళ్ళతో పంచుకునే ఆ హక్కు ప్ర భారతదేశానికి ఉంటుంది అయినా కొన్ని కోట్ల మంది ప్రజలకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకునే ఈ ప్రభుత్వాలు కొన్ని కోట్ల మంది ప్రజలను రక్షించడం కోసం ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి టీకా తీసుకొని ఎక్కువ పబ్లిక్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడానికి వచ్చిన అభ్యంతరం ఏంటి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని దోపిడీ చేయమనట్లేదు కదా వాళ్ళు దానికోసం రీసెర్చ్ కోసం తయారీ కోసం ఇంకా ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చులన్నీ ఇచ్చేయండి వాళ్ళకి లాభం కింద ఇంకా కొంచెం ఇవ్వండి పంచుకోండి అండ్ ఈ ముఖ్యమంత్రులు సూచించింది కూడా అదే ఈ ముఖ్యమంత్రులు సూచించింది కూడా సో అలా ముఖ్యమంత్రులు సూచిస్తే ఈ నిర్ణయాన్ని మనం కూడా ఆహ్వానించాం చాలా మంచి లేఖ రాశారు ప్రభుత్వం ఈ పని చేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడ కొందరు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలి అనేది వాళ్ళ ఎజెండానో లేకపోతే మరేదో తెలియదు కానీ ఈ నిర్ణయాన్ని కనుక వ్యతిరేకించుకుంటూ ఇంకొకరు తయారు చేసిన దాన్ని దోచుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్టు అలా పంచుకోకూడదు అలా టెక్నాలజీ పంచుకుంటే ఇంకో మేధావి అయితే వచ్చి ప్రపంచంలో భారత మార్కెట్ అనేది దెబ్బతింటుంది మార్కెటే మార్కెటే అయ్యా జనాలు ప్రాణాలు పోతూ ఉంటే ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు పెరగడం ఇంపార్టెంటా మరి ఏందో వీళ్ళు అర్థం కాదు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ కనుక తయారై ఈ జగన్ లే మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన దగ్గర నుండి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చేవాళ్ళు అది నిర్ణయం మనం మంచిగా అన్నప్పుడు అరే మొన్నటికి మొన్న కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించం ఇప్పుడు ఒక రోజు దిరకముందే మళ్ళీ మంచి అంటామని చెప్పి నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు ఇదేమి విచిత్రం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం మంచి అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయం మంచి అయితే మంచి అవుతుంది కాదు అనుకుంటే కాదని చెప్పాలి కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మొత్తం నిర్ణయమే తప్పని చెప్పి వ్యతిరేకించడం ఇదేం గతలు రా బాబు అసలు ఏ అసలు ఏ మైండ్ సెట్ ఉన్న వేసుకుని ఉన్నారో నాకు అర్థం కాదు వీళ్ళ ఏడు ఇలా కసేపు పక్కన పెట్టినా ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖలు రాశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేది స్పందించింది స్పందించుకుంటూ వాళ్ళు చెప్పిన వాదన మరింత వితండంగా వాదంగానో ఉందనాలో లేకపోతే ఎవరిని తప్పుదారి పట్టించేకి వాళ్ళు అక్కడ తయారవుతున్నారో నిజంగా అర్థం కాదు ఇంతవరకు వాళ్ళు కేవలం ప్రైవేట్ వాళ్ళ కోసమే పనిచేస్తూ ఉన్నారు ప్రైవేట్ వాళ్ళ కోసమే వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళ ఆస్తులు పెంచడం కోసమే వీళ్ళు పనిచేస్తు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం కూడా వీళ్ళకు అంతే విచిత్రంగా ఉంది దేశంలో వేరే ఎవరైనా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయడానికంటే ముందుకొస్తే టెక్నాలజీ పంచుకోవడానికి భారత్ బయోటెక్ రెడీగా ఉందంట ఏంటిది వ్యాక్సిన్ తయారు చేయడానికి వేరే కంపెనీలు ఎవరు ముందుకు రారా ఇంత డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు రారా వాళ్ళు ఉత్పత్తి చేయరా చేయకపోతే మరి పక్క దేశాలకు చేసినటువంటి కంపెనీలతో ఎందుకు వాళ్ళు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు అసలు వీళ్ళు వీళ్ళు చూడండి వాళ్ళ మీద భారత్ బయోటెక్ లేకుంటే కేంద్ర ప్రభుత్వం మీద వచ్చే మరీ ముఖం కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు విమర్శలను తప్పించుకోవడం కోసం ఇంకేదో వీళ్ళని పైరవీలు ఎవరో చేసినారేమో వీళ్ళని ఎవరో పెద్ద ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ గలకి ప్రకటన ఇచ్చా ఇప్పించారేమో అని అని అనిపించక మనకు మానకు మన మానదు మనకు ఎక్కడైనా కనుక ప్రైవేట్ వాళ్ళు ముందుకు రాకపోతే ప్రభుత్వ సంస్థలు లేవా వాళ్ళు తయారు చేయొచ్చు కదా ఆయన ప్రైవేట్ సంస్థలు ఎందుకు ముందుకు రావు వీళ్ళ వీళ్ళ కథలు కాకపోతే సో వీళ్ళ కథలు ఇలా ఉన్నాయి ఇంకా ఎవరైతే పేటెంట్ వాళ్ళకి పేటెంట్ ఉంది వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి అది వాళ్ళకే ఉండాలి జనాలు ప్రాణాలు పోతున్నా కనుక కరెక్ట్ కాదనుకునే ఇటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకుముందు ప్రపంచంలో కొందరు గొప్ప వాళ్ళు సైంటిస్టులు వాళ్ళు కూడా పేటెంట్ కోసమే కష్టపడి వాళ్ళు కనుక డబ్బు కోసమే ఆరాటపడి ఉండింటే ఎంత దారుణంగా ఉండే పరిస్థితులు అంతెందుకు రెండు ఎగ్జాంపుల్ తీసుకోండి రెండు తీసుకోండి ఇప్పుడు పోలియో పోలియో అనేది ఇరవయో శతాబ్దం మొదటి ఇరవయో శతాబ్దం ఫస్ట్ అర్ధ శతాబ్దాన్ని ఎంత అతలాకుతలం చేసిందో ఎంతమంది ప్రాణాలు తీసిందో ఎంతమంది జీవితం అంతా శాశ్వతంగా అంగవైకల్యం పొందే ప్రయత్నాలు చేశారో మనందరం చూసాం కదా అంటే చూడడం అంటే మనందరం చదువుకున్నాం కదా మనకు ఊహ వచ్చిన తర్వాత కనుక చాలామంది పోలియోతో ఇబ్బంది పడే వాళ్ళు మనం చూడలేదా ఇప్పుడు దాన్ని శాశ్వతంగా నిర్మూలించారు కదా నిర్మూలించడం కోసం పంతొమ్మిది వందల యాభై రెండులో అమెరికా వైరాలజిస్టు జోనా సాల్క్ దీనికి సంబంధించి ఒక వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందించారు ఒక వైరస్ను నిర్జీవం చేయబడి ఆ నిర్జీవం చేయబడిన ఇంజెక్ష వైరస్ని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం వలన శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ఏవైతే ఉంటాయో అవి జీవితాంతం కూడా ఒక వ్యక్తికి పోలియో రాకుండా కాపాడగలిగినాయి అప్పుడు ప్ర మొత్తం ప్రపంచం అంతా పోలియో తోటి ఇబ్బంది పడుతున్నామంతా ఈయన తయారు చేశారు ఈయన తయారు చేసి దీని మీద పేటెంట్ ఆయనే అంటే కొన్ని మిలియన్ బిలియన్ డాలర్లు సంపాదించే అవకాశం ఉండే ఆయన పేటెంట్ తీసుకోలేదే పేటెంట్ తీసుకోకుండా డబ్బులు కుప్పలు కుప్పలు వస్తాయని ఆయన తెలుసు కదా ఉంచకుండా అరే అట్లా పేటెంట్ తీసుకునేది డబ్బులు కనుక ఆశపడితే చాలామంది డబ్బులు లేక ఇబ్బంది పడి వాళ్ళు కనుక ఈ వ్యాక్సిన్ తీసుకోకపోతే పోలియో బారిన పడతారు పాపం జీవితం అంతా ఇబ్బంది పడతారని చెప్పి ఆయన ఫ్రీగానే ఇది వ్యాక్సిన్ ఇచ్చేశాడు ఫ్రీగా ఇచ్చి ఏం చేశారు చాలామంది ప్రాణాలు కాపాడారు అండ్ ఆ తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగిందంట తనను ఏమని ఇప్పుడు దీని మీద పేటెంట్ తీసుకొని ఉంటే కొన్ని మిలియన్ బిలియన్ డాలర్లు వాళ్ళు కదా ఎందుకు వదిలిపెట్టుకున్నారంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే తెలుసా సూర్యుడి ఇచ్చే కాంతికి ఏమైనా పేటెంట్ ఉందా అది అందరికీ సొంతం కదా అలాగే నా వ్యాక్సిన్ కూడా అని చెప్పి చెప్పాడట ఎంత గొప్ప మాట అంటే అదే సమయంలోనే ఈ సాల్కుతో పోటీపడి మరో వైరాలజిస్టు ఆల్బర్ట్ సాబిన్ ఆయన కూడా పోలియోకి ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు ఆయన వ్యాక్సిన్ పంతొమ్మిది వందల అరవై రెండులో మార్కెట్లోకి వచ్చింది ఆయన వ్యాక్సిన్ ఏంటి సజీవంగా ఉండి నిర్వీర్యం చేయబడిన వైరస్ అనేది ఏమంటారు ఆ వైరస్ అందులో ఉంటుంది వ్యాక్సిన్లో సజీవంగా ఉంటుంది నిర్వీర్యం చేయబడి ఉంటుంది అయితే ఆ ఫస్ట్ సాల్క్ రూపొందించిన వైరస్ కన్నా ఈ సాబిన్ ఈ సాబిన్ రూపొందించిన వైరస్ ఎక్కువ ఎఫెక్టివ్ ప్రపంచం ఏనేదే కొంటూ ఉంది ఎందుకంటే అది నోట్లో ద్వారా వేస్తారు ఇప్పుడు మనం పోలియో అంతా నోట్లో నుంచి వేస్తారు కదా అది ఆయనదే ఆ నోట్లో నుండి వేసేది అయితే నా దానికి ఎక్కువ డిమాండ్ ఉంది అని తెలిసినా కూడా బాబా ఆయన కూడా డబ్బులు కమ్ముకోలే ఆయన కానీ ఫ్రీగానే జనాల కోసం వ్యాక్సిన్ ఇచ్చేసారు వ్యాక్సిన్ అనే ఆయన ఫ్రీగానే ఇచ్చేశారు మరి ఇటు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మంచి త్యాగం చేయకపోతే ఇటువంటివి ఎన్నో మధుమేహం ఉంది ఈ మధుమేహం జబ్బు అనేది ఈ వైద్య శాస్త్రానికి అంతు చిక్కకుండా ఉండే కదా దానికి సంబంధించి ఏం చేయాలని డాక్టర్లు తలలు బిక్కుంటున్న పరిస్థితుల మధ్య దానికోసం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కెనడాకి చెందిన ఫ్రెడరిక్ బాంటింగు జేమ్స్ కొలిప్ చార్లెస్ బెస్టు వీళ్ళందరూ కలిపి ఒక ఇన్సులిన్ను తయారు చేశారు కదా దీనికోసం ఒక వ్యాక్సిన్ అనేది సో ఆ వ్యాక్సిన్ అనేది వచ్చిన తర్వాత కదా మధుమేహానికి సంబంధించి చాలామంది ప్రాణాలు కాపాడుతున్నాయి మరి వాళ్ళ వాళ్ళ ఆఫీస్ సంబంధించి అంత ఇంపార్టెన్సీ ఉంది ఏ బహుళజాతి కంపెనీల చేతిలో పెట్టినా కూడా ఇది కుప్పలు కుప్పలు డబ్బులు వస్తాయని తెలుసు అయినా కనుక వాళ్ళు ఫ్రీగా ఇచ్చేశారు కదా వ్యాక్సిన్ అఫ్ కోర్స్ తర్వాత బహుళజాతి కంపెనీలు దీని మీద కొన్ని అటు ఇటు కొన్ని ఏమంటారు ఈ ఆవిష్కరణలో కొంచెం అటు ఇటు వీళ్ళు కొత్తగా తయారు చేసినట్లు చేసుకొని దీని మీద బాగా గుప్తాధిపత్యం తీసుకున్నారనుకోండి వీళ్ళు తర్వాత తీసుకున్న కనుక మొదట కనిపెట్టిన వాళ్ళైతే దాని మీద పేటెంట్ని తీసుకోమంటే జనం కోసం ఫ్రీగా ఇచ్చేశారు కదా మరి ఇటువంటివన్నీ ఎంతోమంది తయారు చేసి వ్యక్తులే ప్రపంచం కోసం ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వ వాళ్ళ పార్ట్నర్షిప్తో ఒక కంపెనీ తయారు చేస్తే ఆ కంపెనీకి కావాల్సినంత డబ్బు కనుక ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అని అంటే అలా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రులు లేఖ రాస్తే దాన్ని వ్యతిరేకించే దేడ్ దిమాక్ మనస్తత్వం ఏ మనుషులు బాబు